దేవుని నామమున మీ అందరికీ శుభములు పాస్కా ఆయత్తకాల నాలుగవ బుధవారము నీ ద్వారా జాతులతో నిబంధనము చేసుకొందును బీడుపడి ఉన్న గడ్డ మీద నీకు మరల పునరావసము కల్పింతును మొదటి పట్టణము యషయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదహైదవ వచనం వరకు యషయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదహైదవ వచనం వరకు ప్రభువు ఇట్లనుచున్నాడు నేను నిన్ను కరుణించు సమయము వచ్చినప్పుడు నీ మొర విందును నిన్ను రక్షించు రోజు వచ్చినప్పుడు నిన్ను ఆదుకొందును నేను నిన్ను సంరక్షింతును నీ ద్వారా జాతులతో నిబంధనము చేసుకొందును ఇప్పుడు బీడువడియున్న నేల మీద నీకు మరల పునరావాసము కల్పింతును నేను బందీలతో మీరు స్వేచ్ఛగా వెల్లుడు అని చెప్పుదును చీకటిలోనున్న వారితో మీరు వెలుగులోనికి రండు అని పలుకుదును వారు గొర్రెల మందవలే మార్గము ప్రక్కన మేయుదురు కొండల మీది పచ్చికను తిందురు వారికి ఆకలి దప్పులు కలగవు సూర్యతాపము వారిని బాధింపదు వారి మీద నెనరుగలవాడి వారిని నడిపించును అతడు వారిని నీటి బుగ్గల వద్దకు కొనిపోవును నేను కొండల నుండి మార్గము వేయుదును రాజపదమును సిద్ధము చేయుదును నా జనులలో కొందరు దూరము నుండి వత్తురు కొందరు ఉత్తరము నుండి పడమటి నుండి వత్తురు మరికొందరుం ఆకాశమా ఆనందనాదము చేయుము భూమి సంతసింపుము పర్వతములారా సంతోషముతో పాడుడు ప్రభువు తన ప్రజలను ఓదార్చును బాధలకు గురి అయిన తన జనుల మీద జాలిచూపును ప్రభువు నన్ను పరిత్యజించెను నన్ను విస్మరించెను అని సియోను పలికెను శ్రీ తన పసికందును మరచిపోవునా తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు ప్రేమ పూరితుడు ప్రభువు ప్రేమ పూరితుడు ఈ ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు యేసు వారితో నా తండ్రి ఇప్పటికి పనిచేయుచున్నాడు నేనును చేయుచున్నాను అని చెప్పాను ఇది విని యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి ఏలైన ఆయన విశ్రాంతి దిన నియమములను మీరుటయ్యే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తన్ను దేవునికి సమానముగా చేసుకొనుచుండెనని వారు భావించిరి యేసు వారితో ఇట్లనెను నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తండ్రి ఏది చేయుటకును కుమారుడు చూచునో దానినే కాని తనంతట తాను ఏమియు చేయజాలడు తండ్రి ఏమి చేయును కుమారుడు దానిని అట్లే చేయును తండ్రి కుమారుని ప్రేమించును తాను చేయు ప్రతిదాని కుమారునకు చూపును అంతకంటే గొప్ప కార్యములను చేయుటకును ఆయనకు చూపి మిమ్ము ఆశ్చర్యచకితులను చేయను తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయును అట్లే కుమారుడును తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయును తండ్రి ఎవరికి తీర్పు విధింపడు తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చెను అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను కుమారుని గౌరవింపని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు నా మాటలను ఆలకించి నన్ను పంపిన వాణిని విశ్వసించువాడు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అతడు ఖండింపబడడు అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును మృతులు దేవుని కుమారుని స్వరమును విను సమయము వచ్చుచున్నది అది వచ్చియేయున్నది దానిని ఆలకించి వారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలైనా తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లే కుమారుడును తనంతట తాను జీవము కలిగి ఉండినట్లు చేశను ఆయన మనిషి కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారము కూడా ఇచ్చెను మీరు ఆశ్చర్యపడవలదు ఆ గడియ సమీపించుచున్నది అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు సజ్జనులు జీవమును దుర్జనులు దండనమును పొందుదురు నా అంతట నేను ఏమియు చేయజాలను ఆయన చెప్పినట్లు తీర్పు చేయుదును నా తీర్పు న్యాయమైనది ఏలైనా నేను నా ఇష్టానుసారము కాక నన్ను పంపినవాణి ప్రకారమే చేయుగోరుదును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగును గాక